వాళ్ళ గుత్తి వంకాయ కూర చూపిస్తున్నానండి. గుత్తి వంకాయలతో మన తోటలో వంకాయలు, సో నూనె, నువ్వులు, ఎండు కొబ్బరి, వేరుశనగ పప్పులు, గ్రౌండ్ నట్ అండి, జీలకర్ర, ఇది మసాలా పొడి, ఇది మైక్రోగ్రీన్స్ మెంతి కొత్తిమీర, చింతపండు, టమాటా. ఈ టమాటా లేకపోతే మన మామూలు షాపులో కొన్న వేసుకోండి. ఉప్పు, పసుపు, కారం, ఇది మైక్రోగ్రీన్స్ మెంతాకండి. ఇలా ఈ మెంతాకుతో గుత్తి వంకాయ వండితే బాగుంటుంది, చేపల కూర కూడా చాలా బాగుంటుంది. నేను చూపిస్తాను మీకు. ఆవాలు కొంచెం మెంతులండి, అంతే. నువ్వులు, అల్లం, వెల్లుల్లిపాయ, నూనె, పచ్చిమిర్చికాయలు, వంకాయలు, కరివేపాకు, వీటికి ఎక్కువ అండి. ఉల్లిపాయలు అండి, ఉల్లిపాయలు చెప్పలేదంట. వీటన్నిటికీ ఏంటంటే కొన్నిటిని రోస్ట్ చేయాలండి. చూపిస్తున్నా, ఇవ్వండి, వేసిన పప్పులు నేను రోస్ట్ చేసి వాటిని చూపిస్తున్నా ఒక్క నిమిషం. కొంచెం ఇది ఈజీ పద్ధతిలోనే మీకు నేర్పుతున్నాను. ఇదిగోండి వేసిన పప్పులు ఏం చేసినాయి, ఇదిగోండి. తర్వాత కొంచెం కొబ్బరి వేయించుకోవాలండి. కొబ్బరి వేయించితే చాలా బాగుంటుంది. ఇది మా పిల్లలకి చాలా ఇష్టం అండి. అది వేగుతూ ఉంటే నేను రెండో పద్ధతి కూడా చూపించేస్తున్నా. ఇదిగోండి నూనె వేసుకోవాలి, కొంచెం కొంచెం నూనె, ఎక్కువ అక్కర్లేదు. దీనికి వేసి ఏం చేయాలి, ఫస్ట్ ఉల్లిపాయలు వేయాలండి. ఉల్లిపాయలు తర్వాత అల్లం వెల్లుల్లిపాయలు, అవి ఏగుతూ ఉంటాయి. ఇది దానికి ఇంకోటి తీసుకుంటాను. ఇట్లా ఏగిపోతాయండి, ఇదిగోండి ఇట్లా ఏగినాక తీసేసుకోవాలి ఇవి. ఇప్పుడు కొబ్బరి తీసేసాం కదండి, నువ్వులండి, నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు ఊరికే బాగా ఏగుతాయి, ఏగి తిన్న కొద్దికి చాలా బాగుంటుంది. ఇది ఇంకోటి తీసేసుకుంటానండి. చిందుతీయి ఇదండి. తర్వాత ఈ ఉల్లిపాయలు ఏం చేయాలంటే టమాటాలు వేయించాలండి. టమాటాలు ఇలా వేసాం కదండి, మగ్గుతున్నప్పుడు మనం వేసుకోవాల్సినవి ఏంటంటే పసుపు అండి, ఉప్పు అండి, కారం అండి, పడుతుంది కారం, గరం మసాలా, అది వేసి వేయించాలండి. ఇదిగోండి ఇప్పుడు ఈ నేను వీటిలో ఏమేమి వేయించానంటే వేసిన పప్పులు, కొబ్బరి, నువ్వులండి, ఇదిగోండి గసగసాలు కూడానండి. కంపల్సరీ ఇవన్నీ ఉంటేనే బాగుంటుందండి. మీ నెంబర్ ఇవన్నీ నేను వాట్సాప్లో అలాగ పంపిస్తే వాళ్ళు కొనుక్కుని వండుకుంటారు, చాలా బాగుంటుంది కూర. ఇది అయిపోయిందండి. ఇది మేము ఏం చేయాలంటే ఇవన్నీ పౌడర్ చేయాలి. చేసినాక ఇది కూడా ఏగిపోతుంది, ఏగిపోయినాక ఈ పౌడర్ చేసినాక ఇది కూడా మిక్సీ తిప్పి పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసినాక అప్పుడు వంకాయల్లో పెట్టి చూపిస్తాను. ఇది చల్లారినాక నేను మిక్సీలో వేసి పేస్ట్ చేసి మళ్ళీ చూపిస్తాను. మిక్సీలో వేసిన పప్పులు అండి, వేయించినవి, కొబ్బరి, గసగసాలు, జీలకర్ర, ఇవన్నీ పొడి అండి, పొడి చేసుకోవాలి. మీకు చూపిస్తాను చేసి. ఇది ఏగిపోయింది కదండి, ఇది మిక్సీలో వేసేసి ఇంతేనండి. కొంచెం వేడిగా ఉంది, నేను ఆరబెడతాను, మీకు చూపిస్తానికి చేస్తున్నా. కొంచెం నూనె వేసుకోవాలండి, కొంచెం నూనె పడుతుందండి బాగానే. గుత్తి వంకాయకి నూనె వేస్తేనే బాగుంటుంది. నూనె కాగినాక మీకు మెంతులు నేను ఊరికే చూపిస్తున్నా, కంపల్సరీ గుత్తి వంకాయకి మెంతులు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను నా దగ్గర మైక్రోగ్రీన్స్ మెంతాకు ఉంది కదండి, నేను మెంతాకు వేస్తున్నా. నేను మెంతులు వేయట్లే అప్పుడు గుర్తుపెట్టుకుని, నేను మీకు ఊరికే చూపిస్తాను వేస్తున్నా. జీలకర్ర ఆవాలు వేస్తున్నాను వీటిలో, జీలకర్ర ఆవాలు, మెంతులు వేయలేదు. ఇవి మనకు తెలుసు చిట్టపట్ట అంటమని. అది కాగేలోపు ఈ వంకాయల్లో ఉప్పు పసుపు వేసుకుని కోసుకోవటమేనండి, ఇట్లా కోసుకుంటమే. నాలుగు చీలికలు, ఇదిండి పుచ్చు ఉండదు, విత్తనాలు ఉండవండి, గుర్తుపెట్టుకోండి. నేను ఈజీగా తొందరగా అయిపోతుందని మీకు చూపిస్తున్నా. ఇదిగోండి వీటికి కూడా నల్లదానికి కూడా ఉండదు.
ఇంతేనండి. అన్నీ కోసేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది. అది కాగిపోయింది, కాగిపోయినాక కరేపాకు వేసుకోవాలండి. మైక్రో గ్రీన్స్ మెంతి కూర కూడా వేసేస్తున్నా. చాలా బాగుంటుంది మైక్రో గ్రీన్స్ మెంతి కూర వేస్తే, వాసన చాలా బాగుంటుంది వాసన అండి. ఎగ్జాస్ట్ వేస్తే సౌండ్ వస్తుందని వేయట్లేదండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసానండి. పచ్చిమిరపకాయలు వేసినాక ఇదిగోండి ఇట్లా కోసాను కదండి, ఇప్పుడు ఇప్పుడు కోసాను కదా, ఇదిగోండి చూడండి విత్తనాలే ఉండవు. వీటిలో ఏం చేయాలంటే ఇదిగోండి ఇట్లా పెట్టేస్తామండి, చూడండి చూడండి ఇట్లా ఈజీ స్పూన్తో మనం ఈజీ ఇట్లా. ఇవన్నీ మీకు తెలుసండి, కానీ నేను చేసుకునే పద్ధతి మన కూరగాయలు కోసుకుని మనం చేసుకునే పద్ధతి ఎంత తొందరగా అవుతుంది అనేది. ఇట్లా వేసుకేసుకుంటామేనండి. ఇప్పుడు వంకాయలన్నీ వేసేసానండి. వేసేసినాక మనకి మిగిలిపోయిన గుజ్జు ఉంటుంది కదండి, ఆ గుజ్జు కూడా కలిపి కొంచెం ఒక 2 నిమిషాలు వేయించుకోండి అంతే. మనం ఆల్రెడీ వేయించేసాము, ఇది ఇబ్బంది ఏముండదు. ఇదిగోండి మిక్సీ గడిగిన నీళ్ళు కూడా దీంట్లో పోసేస్తున్నా, నేను వేస్ట్ చేస్తాం ఎందుకని. 1 నిమిషం మీకు చూపిస్తున్నా, ఇదిగోండి ఇట్లా ఏగుతుంది కదండి 2 నిమిషాలు మూత పెట్టుకుని వేయించుకోండి. అసలు 10 నిమిషాల్లో అయిపోతుందండి కూర. ఈ కూర చాలా మీకు మన బిర్యానీ చేసుకున్న అన్నిట్లోనూ, వెజ్ బిర్యానీ అన్నిట్లోనూ బాగుంటుంది ఈ కూర, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇట్లా ఏగిపోతుందండి చూడండి కలర్ అసలు. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టాం కదండి, చూడండి ఆవిరి ఎట్లా ఉందో మూతకి. తీస్తున్నాను, ఇట్లా ఏగిపోతుందండి, ఏగిపోయింది కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే చింతపండు గుజ్జు అండి, మనకు తెలుసు ఇది 1/2 కిలో వంకాయలు ఉన్నాయండి. మనకి ఒక బంగాళదం, మనకి ఒక బత్తాకాయ అంత చింతపండు అయితే సరిపోతుందండి. నేను ఊరికే తీసి పెట్టుకున్నా, చూసుకుంటాను కంపల్సరీ, నేను రుచి చూస్తానండి, రుచి చూసే నేను పెడతాను. అది వేసాను కదండి, ఇది మన మిక్సీ కడిగిన నీళ్ళు అండి, ఇది మిక్సీ కడిగిన నీళ్ళు, ఇవి కూడా పోసేస్తున్నాం. సిమ్లోనే వేయించుకోండి, 1 నిమిషం నేను చేయి కడుక్కుంటున్నాను. సిమ్లోనే వేయించుకోండి, సిమ్లోనే ఇలా వేగిపోతుంది. ఇప్పుడు ఇట్లా వేసినాక చింతపండు పులుసు అన్నీ వేసినాక ఉడికే ముందు ఒక్కసారి రుచి చూడాలి. ఇంకెందుకంటే పెద్ద పెద్దగా వేయి మీ కూరకి, ఒక్కసారి నేను రుచి చూస్తున్నానండి. ఇటు చూపించు, పులుపు సరిపోయిందండి, ఉప్పు పడుతుందండి, ఉప్పు కొంచెం కారం కూడా పడుతుంది కొంచెం, ఇంకా సరిపోతుందండి. ఇందాక కొంచెం మసాలా వదిలిపెట్టాను కదండి, ఆ మసాలా ఇట్లా వేస్తాం, ఇంకా అయిపోతుంది. సిమ్లో పెట్టేసి నేను దీన్ని 10 నిమిషాల దాకా నేను తీను. ఏనండి ఇంకోటి కొత్తిమీర కూడా వేసేస్తున్నా, లాస్ట్లో వేయాలని ఏమీ లేదు, నేను ఇట్లా వేసుకుంటా ఎందుకంటే బాగా వాసన పడుతుందని. మైక్రో గ్రీన్స్ కొత్తిమీరేనండి ఇది, నేను 2 ఆకులు కంటే పెంచను, నాకు ఇష్టం ఇట్లా అని. అంతేనండి, ఇది వేసేసి కరెక్ట్గా 10 మినిట్స్ అండి. మీకు తెలుస్తుంది ఒక్కొక్కరు ఇంకా పొయ్యి సిమ్లో ఉంటే చెప్పలేము, ఎందుకంటే మనకి తెలిసిపోతుంది, మేము చూపిస్తాను మీకు నేర్చుకోవాలని. వంకాయ బాగా మెత్తగా అయిపోతుంది అప్పుడు మనం ఆపేసుకోవాలి, పైన నూనె తేలుతుంది మీకు చూపిస్తాను అంత. చూసారండి మూత పెడితే ఎట్లా మనకి అట్లా అవుతుందండి. ఇంకోటి మసాలా వేసాను కదండి నేను, మసాలా కావాల్సిన దినుసులు ఏంటంటే ధనియాలు, లవంగాలు,
యాలకులు, కొంచెం జీలకర్ర అండి, లైట్గా దోరగా వేయించుకుని నేను మిక్సీ చేసి పెట్టుకుంటా. నేను అది ఎందుకంటే ఇక నేను నాకు అది యూనివర్సల్గా నేను చికెన్కి ఫిష్కి అన్నిటికీ అలాగే వాడుకుంటా. ఇట్లా అయిపోయింది కదండి. అయిపోయినాక ఏం చేయాలంటే, నేను ఒకటి మర్చిపోయాను మీకు చెప్తాం, గుత్తొంకాయ కూరకి కొంచెం అంత అయిపోయినాకండి బెల్లం వేయాలండి. ఇది కూడా ఆర్గానిక్ బెల్లమేనండి, ఇది బెల్లపు పొడి. ఇదిగోండి చూడండి, మీకు చూపించాలని నేను చూశాను. చూసారండి, నెయ్యి నూనె ఎంత మంచిగా వచ్చింది. ఏమండి కొంచెం నూనె, మరీ నూనె తినొద్దు అంటారు కానీ నేను కొంచెం వాడతానండి, ఎందుకంటే నూనె లేకపోతే రుచి రాదండి కూరలకి. ఇదిగోండి కొంచెం, ఇదిగోండి అంతే, బెల్లం వేయాలి కంపల్సరీ, వేస్తేనే రుచి అండి. చాలు, నేను తీసేసాను. ఇదిగోండి ఇప్పుడు ఎలా కూరకి ఏంటంటే, గుర్తు ఏంటంటే, నూనె పైకి తేలిందంటే కూర ఉడికిపోయింది అర్థం అంతేనండి. తిప్పుతున్నా చూడండి, ఇదిగోండి మీకు వంకాయ కూడా నొక్కేసింది. ఇదిగో చూడండి ఎట్ నొక్కిపోయిందండి, మెత్తగా అయిపోయింది. చూసారండి, ఇదిగోండి అన్నీ మెత్తగా అయిపోయింది. ఓకేనండి, చివరిలో బెల్లం వేసి మీరు కావాలంటే వేసుకోండి కొత్తిమీర. నేను ఇంకా వేయనండి, నాకు నేను వేసేసుకున్నాను కదండి, నేను వండుకునేవి చూపిస్తున్నానండి, నాకు ఓ వచ్చాను కాదు. ఇంకా ఆపేసి ఏం చేయాలంటేనండి, ఎప్పుడైనా వేడి మీద కూర తీయమాకండి. ఎవరమైనా కూర మీద ఇట్లా మూత పెట్టేశారనుకోండి, చక్కగా మగ్గి ఒక 15 నిమిషాలకి మనకి అన్నం తినేటప్పుడు బాగుంటుంది. ఓకే అండి, మీరు కూడా ఇలాగే కూరగాయలు పండించుకుని రకరకాల కూరలు వండుకుని నాకు వాట్సాప్లో ఫోటోలు పంపండి. ఓకే అండి, బై.